మా నాన్నగారు చనిపోయి 19 సంవత్సరాలు అవుతుంది నేటికి నేటి దినాన మేము ఈ స్థితిలో ఉన్నాం అంటే అది దేవుని కృపనే నేను చెప్పాలి దేవుడు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఆయన వాగ్దానంలో ఆయన ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చారంటే అది ఆయన కృప మాత్రమే ఎందుకంటే వాగ్దానాలు ఎన్ని అయినా అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లే ఉన్నాయి మన జీవితాల్లో మనం దేవుని మాట ఆలకించాలి ఎప్పుడైతే ఆయన మాట ఆలకిస్తామో ఆ కార్యం అనేది తప్పకుండా దేవుడు మన జీవితాల్లో సఫలపరుస్తాడు ఈ దినాన నేను జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట ఏంటంటే ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మీరు ఎందుకు మేలనంటే ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి ఒకానొక దినాన ప్రతి ఒక్కరు చనిపోవాలి నాకు చావంటే చాలా భయమండి ఎంత భయమంటే నిజంగా చెప్తున్నాను కదా చనిపోయిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేను నాకు అంత భయం చావంటే నేను డాక్టరే చదివినా ఒక సంవత్సరం అంతా నేను శవాలు కోసినా నిద్రపోయేదాన్ని కాదు బైబిల్ గుండు మీద వేసి పడుకునేదాన్ని సంవత్సరం అంతా లైట్ వేసుకునే పడుకునేదాన్ని ఎందుకంటే మా హాస్టల్లో 6 ఫ్లోర్లు 601వ రూమ్లో ఏంజిల్ రూమ్ అది 601 అన్ని రూమ్స్లో లైట్ ఆఫ్ చేసి ఉండేది కానీ సంవత్సరం అంతా నా రూమ్లో లైట్ ఆఫ్ చేసిండు కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చేసేది నాకు భయమే కానీ నా తాతాజీ మరణం చూసిన తర్వాత అప్పుడు కూడా భయమేసింది మరణం ఎంత భయంకరంగా ఉంటుందా ఒక మనిషిని ఎడబాటు ఎంత భయంకరంగా ఉంటుందన్న ఆలోచన కలిగింది కానీ ఎప్పుడైతే నేను ఐసీయూలో ఉన్నప్పుడు నాకు కొంచెం చావంటే భయము పోయింది ఒకసారి తాతాజీ ఉన్నప్పుడు ఒకసారి అడిగా ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి ఆ పెట్టు అలా పెట్టేయకండి ఏదైనా ఫ్యాన్ ఒకటి బిగించండి లేకపోతే నాకు గాలి ఆడదు అంటే నా ఆలోచన అది అంటే అంత భయము ఏమో పెట్టులో పెట్టేసి లోపల పెడితే గాలి లేదు కుళ్ళిపోతాం ఎందుకంటే నేను చదువు వచ్చిన దాన్నే కాబట్టి ఒకటి ప్రతి ఒక్కరికి మరణం సంభవిస్తుంది పౌలు గారు చెప్తున్నాడు కదా 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి మనం ఒకసారి చూసుకుంటే కొరింథీలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము అక్కడ మొదటి నుంచి 10 వచనాలు మనం చూసుకుంటే అక్కడ మనకు అర్థమైనది ఏంటంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకంలో మనకున్నదని అక్కడ శరీర స్థితిలో ఉన్నప్పుడు మనం ఒక అద్ది దాంట్లో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోమని చెప్తాడు ఒకానొక దినాన శరీరాన్ని మనం విడిచిపెట్టాలి ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపలు మన క్రియలు ఎలా ఉన్నాయి దానికి ఎటువంటి ప్రతిఫలం అనేది మనం పొందుతామో కింద 10వ వచనంలో చెప్తాడు ఏమనంటే ఎందుకనగా తాను జరిగిన క్రియల చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను ఈ శరీరంలో ఉన్నంత అంటే ఈ అద్ది దాంట్లో ఉన్నంత కాలం అవి మంచి కార్యాలే కానివ్వండి చెడ్డ కార్యాలే కానివ్వండి ప్రతిదానికి ఫలం అనేది మనకు దొరుకుతుంది కాబట్టి మన దినం ఎప్పుడో మన గడి ఎప్పుడో ఆయన ఎప్పుడు మన దగ్గరకు వస్తాడో మనకేమి గ్యారంటీ ఉందంటారా ఉదయకాలం నా మంచం మీద కూర్చొని నేను ఇలా నా మంచం మీద నుంచి డైరెక్ట్గా చూస్తే దైవజనుడు ఫోటో కనపడేటట్టు ఎప్పుడో పెట్టుకున్నాను 2-3 సంవత్సరాల క్రితమే పెట్టాను ఏంటి దేవుళ్ళలాగా పెట్టేమేంటి నా ఫోటో అన్నారు దైవజనుడు మళ్ళీ దాని కింద ఒక హార్ట్ సింబల్ వేసుకున్నాను ఒక గుండె సింబల్ అక్కడ ఏవో నాకు పేపర్లు కనపడితే ఆ పేపర్లతో నేను అతికించుకున్నాను నేను ఏం చేస్తే ఏంటిలేండి అది నా ప్రేమ అని చెప్పాను ఆ ఉదయకాలం దైవజనుని ఫోటో నేను చూసినప్పుడు నా సహోదరుడితో చెప్పిన అంటే అక్కడ ఒక సహోదరుడు నా దగ్గర కూర్చున్నాడు కూర్చున్నప్పుడు మాట చెప్పాను ఏంటంటే దైవజనుడికి తెలుసా దైవజనుడు చనిపోతాడని ఎవరికెప్పుడో తెలీదు ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలీదు నరుని
నరుని ఆయువు ఎవరు పెట్టిన దీపమంటండి? యెహోవా పెట్టిన దీపం. అది ఎప్పుడు ఎప్పుడు ఎంతవరకు వెలిగించాలో ఆయన చిత్తం. నా చిన్నప్పుడు నా హృదయంలో చాలా బాధ ఉండేది. ఏంటంటే అదేంటి మా నాన్నగారు ఇలాగ చనిపోయారేంటి, మాకెవరు అని ఆలోచన ఉండేది. అంటే అది అవగాహన లేని స్థితిలో. ఎప్పుడైతే అవగాహనలోకి వచ్చిన స్థితిలోకి వచ్చేటప్పటికి ఆహా మనుషులు కాదు, ఎవరు ముఖ్యమని తెలిసిందండి, దేవుడు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం అది ఎవరు చూపించిన కృప? దేవుడు చూపించిన కృప. మనుషుల ప్రేమ ఎంతవరకు ఉంటుంది, మనుషుల దయ ఎంతవరకు ఉంటుంది? కొంతకాలమే. ఎంతకాలం అంటే కొంతకాలమే. దైవజనులు ఓ మంచి పాట రాసుకున్నారు కదా, ఎంతకాలము ఇంకెంతకాలము వింత అయిన లోకములో ఎంతకాలము మన చింతలెల్ల తీరుటకు ఎంతకాలము మన చింతలెల్ల తీరుటకు ఎంతకాలము. ఈ లోకంలో మనం అనుకోవచ్చు ఓ మంచి పేరు, ఓ మంచి స్థితో, ఒక మంచిది ఏది సంపాదించుకున్నా నాకు దైవజనుడు చనిపోయినప్పుడు ఆయన పెట్టి తీసుకెళ్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నా తండ్రి చనిపోయినప్పుడు నాకు అంత అవగాహన లేదు, నేను చాలా చిన్నపిల్లని. మా నాన్న చనిపోయిన రోజు నేడ్చాను, తెల్లారి నవ్వుతున్నాను నేను, ఇంకా వీడియో నా దగ్గర ఉంది. నాకు అంత అవగాహన లేదు. కానీ దైవజనుడు ఆ సమాధి పెట్టి వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇంత సంపాదించారు, ఎంతో మంచి పేరుంది దైవజనుడికి, పౌరుషం కలిగినోడు అంటారు. ఏమి తీసుకెళ్తున్నారంటే ఆయన చేసిన క్రియలు ఆయన వెంట వెళ్తున్నాయి. ఇంకేమైనా వెళ్తున్నాయా, ఆస్తులు వెళ్తున్నాయా? లేకపోతే ఎప్పుడు దైవజనులు చెప్తా నవ్వుతూ ఉండేవాళ్ళు, ఏంటంటే మీ నాన్న ఓ చదివేశాడు, నాకు చెప్పకుండా చదివాడు. మీ నాన్న నేను సేవ చేసి బైబిల్ కాలేజీకి వెళ్ళమంటే నాకు తెలియకుండా ఎంఏ లిటరేచర్ కట్టాడు, ఇంకొకటి ఇంకొకటి చేశాడు. దేనికి పనికొచ్చినాయి అంటావు బుజ్జి అని అడిగారు నన్ను ఒకసారి. దేనికి పనికొచ్చినాయి అంటే నేనేం చెప్పాలని నేను మౌనంగా నుంచున్నాను. అదే మీ నాన్న సమాధి మీద వేశారు కదా, దానికి పనికొచ్చినాయి డిగ్రీలు. ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించిన వల్ల దాన్ని కట్టువాని ప్రయాస. నాకు కూడా తెలియని వేదన ఉండేది, ఎందుకంటే అందరి తండ్రిని చూసినప్పుడు, అందరిని చూసినప్పుడు నాకు కూడా తండ్రి ఈ టైంలో ఉండుంటే బాగుండు అనిపించేది. అది దైవజనులు ఆ లోటు లేకుండా మమ్మల్ని పెంచారు, కానీ ఎక్కడో మూల బాధ ఉండేది. కానీ విశ్వాస విధానంలో ఎదిగే కొలది, నడిచే కొలది. నాకు అర్థమైంది ఏంటంటే అన్ని తండ్రులు ఎవరున్నా సరే ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉండాలండి? దేవుడు ఉండాలి. ఎందుకంటే రేపు దేవుడు కదా నన్ను పరలోకం ఆహ్వానించేది, అవునండి. ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టాను నేను ఫేస్బుక్లో, ఏమనంటే మిస్ యూ డాడ్, ఇట్ హ్యాస్ బీన్, అంటే నేను మిమ్మల్ని మరి ఆ దినాన నేను ఎందుకు పెట్టాను 2015 సంవత్సరంలో నాకు తెలియదు, కానీ ఇదే 8వ తారీఖున 2015 సంవత్సరంలో పెట్టాను. ఒకటి, నాకు ఒక హోప్ ఉంది. హోప్ అంటే నిరీక్షణ. ఒకనొక దినాన నేను కూడా మిమ్మల్ని వచ్చి జాయిన్ అవుతాను, అంటే నేను కూడా మిమ్మల్ని కలుసుకుంటాను పరదేశిలో. ఎందుకంటే ఇది మనకు శాశ్వతం కాదు, కానీ నాకు అర్థమైనంత మటుకు ఈ సీజీపీఎస్ సహవాస సేవలో నాకు అర్థమైనంత మటుకు దేవుడు ఎవరిని ఎక్కడి వరకు అక్కడి వరకే ఉంచాడు. దైవజనులకు చెప్పారు కదా, టొరంటోలో ఇస్రాయేల్ పుస్తకం రాస్తున్నప్పుడు ఆ రాత్రి కాల సమయంలో దైవజనుడు బాధపడినప్పుడు నన్ను ఎందుకు తీసుకోలేదు, నా కొడుకుని ఎందుకు తీసుకున్నావు అన్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు దైవజనుడితో. ఏమనంటే నీ కొడుకు ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరం, నువ్వెంతవరకు అవసరమో అంతవరకు అవసరం. చాలా స్పష్టంగా మాట్లాడారంటండి. ఇంకప్పటి నుంచి ఎప్పుడు బాధపడడం కానీ తాతాజీ దాని గురించి ఆలోచన చేయడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఒకటి నిరీక్షణ ఏంటంటే నా తండ్రి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉన్నారు, దైవజనులు తాతగారు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉన్నారు, నేనెంతవరకు అవసరమో నేను కూడా.
ఎందుకంటే ఈ దినాన ఏదో ఆనవాయితీగానో ఆచారంగానో లోకంలో అందరు చేసుకుంటున్నారనో చేసేది కాదు, కానీ ఒకనొక దినాన మనం కూడా ఆ రోజు వస్తుంది మన జీవితాల్లో. మనం అది జ్ఞాపకం తెచ్చుకోవడానికి మన మనస్సున అదే జ్ఞాని అయిన ప్రసంగి చెప్తాడు కదా ఏమనంటే, చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారింటికి పోవుట మేలు. ఏలయనగా మరణం అందరికీ వచ్చిన గనక బ్రతుకువారు దాన్ని మనస్సున పెట్టెదరు. ఎందుకంటే ఒకనొక దినాన మనం కూడా విడిచిపెట్టాలి. దైవజనులు అన్నారు కదా రాకపోతే తిడతారని వచ్చారని. మీరు మీటింగ్స్కి రాకపోతే డెఫినెట్గా తిడతాను. ఇలాంటి రోజులు ఈ మధ్య పట్టించుకోవడం మానేశాను, ఎందుకంటే వీటి వల్ల నాకు కలిగే లాభం అయితే ఏమునందంటారా? ఈ కార్యాలు నేను చేసి ఖర్చు పెట్టడం వల్ల నాకైతే ఏమీ లాభం లేదు, ఏదో మనం జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకంటే అందరికీ మరణం అనేది అందరికీ వస్తుంది ఒకనొక దినాన. మనం కూడా దాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకొని మనం కూడా మన జీవితాలు దేవుని ఎదుట సాగులాగం. ఎందుకంటే రేపేమి సంభవించినో మనకు తెలియదు, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు, రేపు మనం ఏమవుతామో మనకు తెలియదు. రేపు రేపటి విషయమై చింతించునని బైబిల్ చెప్తుంది. ఈనాటి కీడు ఆనాటికి చాలని బైబిల్ చెప్తుంది. ఏమో ఏ దినము మనదో ఏ దినము మనది కాదో మనకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, ప్రతి ఉదయమున ఆయన కృపను ప్రతి రాత్రి ఆయన విశ్వాసతను. నీ జీవితం ఉన్నంతకాలం స్తుతించడం నేర్చుకో. ఉదయం లేచావా, అయ్యా నువ్వు నన్ను లేపినందుకు నీకు స్తుతి. నేను నా హాస్పిటల్ నుంచి ఆయనకు ప్రతి ఉదయం నేను స్తుతిస్తాను, ఎందుకంటే రేపు నేను గ్యారంటీగా లేపిస్తానని నా గ్యారంటీ ఉందంటారా? నాకైతే గ్యారంటీ లేదు, ఎందుకంటే నాకు అర్థమైంది నేను ఐసీయూలో ఉన్నప్పుడు నేను మరణంతో పోరాడినప్పుడు అర్థమైంది నా స్థితి ఏంటో నా పరిస్థితి ఏంటో. కానీ ప్రస్తుతం సేవలో కొనసాగుతున్నామంటే దేవుని భయాన్ని బట్టే, మనుషుల భయం కాదు. ఆ భయము మేము నేర్చుకున్నాం కాబట్టి, తాతగారి దగ్గర నుంచి తాతాజీ దగ్గర నుంచి నేర్చుకున్నాం కాబట్టి. ఆ భయం దేవుడంటే ఏంటో భయం అనేది చూపించారు మా జీవితాల్లో. మనుషుల దగ్గర చేసినట్టు, మనుషుల దగ్గర చెప్పినట్టు, మనుషుల దగ్గర ప్రవర్తించినట్టు దేవుడి దగ్గర ఉండదు. చాలా జాగ్రత్త. ఎక్కువ ఆయన చనిపోయే ముందు ఎక్కువ వాక్యం మాకే అందింది. ఆ సంవత్సరం 100 దినాల్లో కూడా 70 దినాలు మాతోనే గడిపారు. అబ్రహాం కుటుంబం, దేవుని ప్రణాళిక ఏ రీతిగా నడవాలి మమ్మల్ని సిద్ధపరిచారు కాబట్టి నేడు ఈ స్థానంలో నిల్చోడానికి. ఎందుకంటే ఏదో సమకూర్చబడుతుంది, ఏదో చేతికి వస్తుంది. నాకు మొన్నటి వరకు విన్నాను, మొన్నటి వరకు చూశాను, ఇప్పుడు నడిపిస్తున్నారు దేవుడు. అది ఇరుకైనా ఇబ్బంది అయినా నేను చేయగలనా, నేను చేయలేనా, లేకపోతే నేను ఉండగలనా, నేను దీనిలో సహించగలనా అంటే, ఇప్పుడు దైవజనులు మంచి మాట చెప్పారు పౌలు గారు, సమస్తాన్ని దేంతో ఎంచుకున్నాడంటండి? ఎవరి కొరకు ఎంచుకున్నాడంట? ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుందామనా, లేకపోతే ఇంకొకటి చేసుకుందామనా? ఆయన సమస్తము క్రీస్తు నిమిత్తము సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మొన్న ఒక 4 రోజుల క్రితం రే గారు ఒక మెయిల్ పంపించారు, ఎలా ఉన్నారు, ఏంటి మీ అందరు బాగున్నారా, నీ ఆరోగ్యం ఎలాగుందని ఒక మెయిల్ పంపిస్తూ, నేను ఇలా అంటున్నానని మీరు బాధపడద్దు, మీ తాతాజీ బ్రదర్ యోబు సంఘాలకు ఇవ్వడం నేర్పించలేదు. నేను చాలా రిపోర్ట్స్ విన్నాను ఇండియాలో సంఘాల గురించి, మిగతా సంఘాల గురించి, సహవాసాల గురించి రిపోర్ట్స్ విన్నాను. వాళ్ళకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయంట, డబ్బులు ఎక్కువ ఉన్నాయంట, వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, మీకెందుకు రావట్లేదు అన్నాడు. ఇప్పటి వరకు నేను రిప్లై ఇవ్వలేదు. ఏం చెప్పను నేను? నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నాను ప్రార్థన చేస్తున్నాను, ఆ ఉత్తరం గురించి ప్రార్థన చేస్తున్నాను, ఆయన పంపించిన ఈమెయిల్ గురించి ప్రార్థన చేస్తున్నాను, ఏ జవాబు ఇవ్వాలి నేను ఆయనకి? నేను విశ్వాసంలో నడుస్తున్నానంటే దేవుడు ఏ రోజుగా రోజు నా బండి నడిపించేస్తున్నాడంటే, నేను కూడా అనుకున్నా అయ్యా మీరు నాకు తగిన జ్ఞానం ఇచ్చి మీరు నడిపించండి.
ఎవరు మనల్ని నడిపించాలి, ఎవరు మనకు సహాయం చేయాలి, ఎవరు మనల్ని ముందుకి తీసుకెళ్లాలంటే దేవుడు. మనుషుల వల్ల అవుతుందండి. ఒక దైవజనుడు, ఆయన కూడా పాస్టర్, ఆయన కూడా పోలీసు పనిచేసి ఇప్పుడు సేవ చేస్తున్నారు తాడేపల్లిగూడెం ఏలూరు ప్రాంతాలు. మొన్న ఏదో పని మీద వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, ఏమనంటే యోబు గారు చనిపోయిన తర్వాత ఇంకా సేవ ముందుకు సాగదేమో, దీన్ని ముక్కలు చేసి నాశనం చేస్తారేమో అని అనుకున్నాం, కానీ మీ అందరు కలిసి బాగానే నడిపించేస్తున్నారు. మీ అందరు అంటే మేమే కాదు, మీ అందరు కూడా అందరు కలిసి బాగానే నడిపిస్తున్నారు. మాకు అందరికీ బుద్ధి వచ్చినట్టు అయిందని అన్నాడు. అదేంటండి అని అన్నా, ఎందుకంటే మీ సహవాసం ఇంకా ఉండదేమో అయిపోయింది, యోపు గారి తరంతో క్లోజ్ అని అనుకున్నాం, కానీ మీరు సంవత్సరంన్నర గెంటుకొచ్చారంటే ఇది మనుషుల వల్ల అయ్యే పని కాదు. మాకు అర్థమైంది ఏంటంటే ఇది దేవుడు చేయించింది, ఇది దేవుడు ఏర్పాటు చేయించింది. మనుషులు అనుకోండి ఓపుకున్నంత వరకు నడుస్తారు, కానీ దేవుడు నీకు ఓపిక లేకపోయినా ఆయన చెయ్యే తీసుకెళ్ళి నిన్ను నడిపిస్తుంది. అది విశ్వాసం, అది నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్న విశ్వాసం. ఇంతవరకు ఉండేది కానీ నా విశ్వాసం ఎక్కడి వరకు ఉండేదంటే నా బలహీనతలో, ఏమండి నా ఎగ్జామ్స్లో, నా పరిమాణమే ఉండేది. కానీ ఆయన యొక్క పరిమాణం, ఆయన కృప యొక్క పరిమాణం ఎలా ఉంటుందంటే ఎవరికి ఎంత పరిమాణం కావాలో అంత ఇస్తాడు, ఎవరికి ఎంత దయ చేయాలో, ఎవరి పరిమాణం ఎంతో దేవుడికి తెలుసు. నేను మొన్న సంఘంలో పరిమాణం గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాను. నా పరిమాణం వేరు, నా దగ్గర కింద జాన్ కూర్చున్నాడు, జాన్ యొక్క పరిమాణం వేరు. ఇప్పుడు జాన్ ఆలోచన ఏంటి, నా ఫోన్కి రీఛార్జ్ ఉందా, ఏమండి నాకేమైనా ఇష్టమైతే నేను తినగలిగానా, వాడి పరిమాణం అంతే, వాడి కృప కానీ వాడి విశ్వాసం యొక్క పరిమాణం అంతే. నా విశ్వాసం యొక్క పరిమాణం ఏంటి, చాలా పెద్దది. ఇప్పుడు ఒకప్పుడు నేను బాగున్నానా, నేను తిన్నానా, నా పరీక్షలు నేను పాస్ అయ్యానా, నా పరిస్థితి బాగుందా, నా విధానం బాగుందా, ఇదే నేను చూసుకున్నాను. కానీ దేవుడు ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు పెంచేటప్పటికి నా పరిమాణం మారిపోయింది, నా ఆశ మారిపోయింది, నా తలంపు మారిపోయింది. ఒకటి విశ్వాస విధానంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, శోధనలు ఎన్ని అయినా, బాధలు ఎన్ని అయినా, ఇరుకులు ఎన్ని అయినా, నేను ఎవరితో సాగిపోవాలి? సాగిపోదము సాగిపోదమని పాడితే సరిపోద్దండి. ఉన్నవైనను రానున్నవైనను ఎన్ని అయినను, అంటే ఒక పాట పాడుకుంటే సరిపోతుందా? అందుకే విల్సన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఊరికే పాడకండి, అర్థం చేసుకోండి అసలు పాట ఏంటి, దాని అర్థం ఏంటి. మనకేమో దాని స్టైల్ నచ్చితే పాడతాం, అది వస్తే పాడతాం. పొద్దున డిస్కషన్ పాస్ట్రమ్లో మాకు వస్తలేదు పాటలు, వస్తలేదంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. పనిలో నైపుణ్యత గలవాన్ని చూచితివంటే ఆ పనిలో నైపుణ్యత అనేది రావాలి. సేవ చేస్తున్నప్పుడు సేవాపరమైన స్థితే ఉండాలి. సేవలో ఏమవసరం, డ్రమ్ము కొడతాం అవసరం, మైక్ పెట్టుకోవడం అవసరం, పాట పాడడం అవసరం, వాక్యం చెప్పడం అవసరం, అన్ని పనులు మనమే చేసుకోవడం అవసరం. నాకు చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ ఉంది, నేను డ్రమ్ము కొడతాను, నేను మైక్ పెట్టగలను, పాట పాడగలను, వాక్య పరిచర్య చేయగలను, అంటే నా పరిమాణం చెప్పిన. ఇప్పుడు డాక్టర్ చదువుకున్నాను కదా, నా స్థితి వేరు. ఒకవేళ రేపు పొద్దున దేవుడు కరుణించి కృప చూపించి ఎగ్జామ్ పాస్ అయిపోయినా నేను అధ్యయన ఇజ్జయన్ అంటే కుదరదండి. దైవజనులు ఎప్పుడో చెప్పారు, అనేక సార్లు అనేక స్థుతి కూడుకులు, మా నాన్నగారు చనిపోయిన స్థుతి కూడుకుల్లోనే మా చేత సాక్ష్యం చెప్పించారు. దేవుడు పని కాకుండా, దేవుని సేవ కాకుండా మా సొంతమని మేము ఆలోచన చేస్తే మా సర్టిఫికెట్లు పురుగులు పడతాయన్నారు. ఇది ఇంకో మాట లేదు అందులో. ఒకవేళ మీలో చాలామందికి ప్రశ్న ఉండొచ్చు, జోషి గారు ఎందుకు పనిచేస్తున్నాడని. ప్రస్తుతానికి నా మెయిన్ సపోర్ట్ ఆయనే, ఆయన జీతం వల్లే నాకు చాలా మటుకు నేను గెంటుకోగలుగుతున్నాను. శాలరీస్ కానీ ఏమైనా సరే, నేను ఒకటే అడిగాను, అక్క పర్మనెంట్ పోస్టులు పడ్డాయంటే దేవుడిచ్చినా ఇవ్వకపోయినా బాధపడకు, దేవుడిస్తే సాగు, దేవుడు ఇవ్వకపోతే మానేసి. మరి మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థించిన రీతిగానే వచ్చింది. మేము ఎవరి రికమెండేషన్ కూడా తీసుకోలేదు, ఎవరి రికమెండేషన్ కూడా మాకు చేయలేదు.
ఈయన కన్నా ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా సర్వీస్ కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు, మేము ప్రతి దాని విషయం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే మా స్థితి ఏంటో తెలుసు, మా పరిమాణం ఏంటో తెలుసు, మా బెత్తం ఎంతో మాకు తెలుసు, మేము ఎవరిని ఆశ్రయించాలో కూడా మాకు తెలుసు. బాధ వచ్చినా ఇదివరకు మనుషుల దగ్గర చెప్పి ఏడ్చేవాళ్ళం, ఇప్పుడు నేను నా కుటుంబానికి కానీ నాకు కానీ నేను చెప్తున్నాను, దయచేసి మనుషుల దగ్గర వద్దు, నీకు బాధ వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళు, మోకరించు. దేవుడి కన్నా గొప్ప వినేవాడు ఎవరు లేరు ఈ లోకంలో, నాకు అర్థమయ్యి. నీ సంతోషం వచ్చినా వింటాడు, నీ దుఃఖం వచ్చినా వింటాడు, నీ కోపం వచ్చినా వింటాడు, నువ్వు అసహించుకున్నా వింటాడు, నువ్వు కాదన్నా వింటాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని నేను నా వ్యక్తిగత స్థితి ఏంటంటే నాకు నేనే ఎంకరేజ్ చేసుకుంటున్నా, ఎవరు ఎంకరేజ్ చేయట్లే. ఇదివరకు అంటే ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు, వెనకాల మాట వేస్తే కొంతమంది చాలా దూరం దూరంగా కనపడుతున్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఏదన్నా ఉంటే స్వతంత్రం ఉంది, మాట్లాడే స్వతంత్రం ఉంది, ఇది చేయండి అలా చేయండి, నేను స్వీకరిస్తాను, తప్పకుండా స్వీకరిస్తాను. చిన్నవాళ్ళు చెప్పినా స్వీకరిస్తాను, నాకన్నా పెద్దవాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు చెప్పకుండా తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే మేము దైవజనులతో నడిచింది చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడైనా మాకు వెసులుబాటు ఉన్నప్పుడు మీటింగ్స్ తీసుకొచ్చేవాళ్ళం, ఎందుకంటే మేము చదువు రీత్యా దూరంగా ఉన్నాం. ఇప్పుడు మహా అయితే 2012 నుంచి నేను దైవజనులకు దగ్గరగా ఉన్నాను, ఆయనతో పాటు తిరగలేదు కానీ ఆయన దగ్గర నుంచి గమనించిన వ్యక్తిని నేను. ఆయన సేవ కానీ, ఆయన భారాలు కానీ, ఆయన బాధలు కానీ నాతో ప్రతి ఒక్కటి చెప్పుకున్న విధానం నేను చూశాను. ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? ఇప్పుడు దైవజనుడు ఆయన పరుగు ఆయన కడుముట్టించారు, ఆయన విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఎవరిని ఫాలో అవ్వాలి? నాకన్నా ముందున్న వారిని. అంటే అధ్యక్షురాలు నేనే అనుకోండి, నాకన్నా సేవల అనుభవం వాళ్ళు పోలంతమంది ఉన్నారు, నేను వాళ్ళని చూసి కదా నేర్చుకోవాలి. నాకన్నా నా వయస్సు కన్నా ఎక్కువ సంవత్సరాలు సేవ, నేను అదే చెప్పాను దైవజనులతో. ఇప్పుడు మీరే మాకు మాదిరి, మీరే మీ పెద్దవాళ్ళందరూ మాకు మాదిరి. విశ్వాస విధానంలో ఒక మాదిరికరమైన స్థితి ఉండాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి చెడు ఎవరు మాట్లాడతామండి? చనిపోయి ఎంత పనికిమాలనోడు అవనివ్వండి, మాట్లాడతాం. ఒక చెడ్డ మాట కూడా మాట్లాడం. ప్రతిదీ దేవునికి అప్పగించుకోవడం. ఎందుకంటే రేపు న్యాయపీఠం ఎవరి దగ్గర ఉంది? మనుషుల దగ్గర అండి, దేవుని దగ్గర. అదే కదా మనం చదువుకున్నది. మొదటి 2 కొరింథీయులు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చూసాం? ఎవరి దగ్గరికి వెళ్ళి నుంచేవాళ్ళు మనం. ఎందుకనగా తాము జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించి వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట. ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి? మనుషుల దగ్గర. ఈ వాక్యం నా హృదయానికి బహు ధైర్యం పుట్టించింది. నువ్వు చేసేది మంచిదైనా చెడ్డదైనా, ఏమండి, నీ సొంత శరీరంలో నువ్వు ఉంటున్నావు, కానీ అది దేవుడు లెక్కలో చూస్తే అది అద్దే. పౌలేమంటాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైన శరీరం ఏం చేస్తుంది? బలహీనమైన మాటలు మాట్లాడుతుంది, బలహీనమైన చర్యలు చేస్తుంది, బలహీనమైన స్థితిలో మనల్ని ఉంచుతుంది. కానీ రేపు అవి చెడ్డవైనా మంచివైనా సరే నువ్వెవరి దగ్గర నిలబడాలంటే దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి. అది నీవైనా నేనైనా సరే, నువ్వు ఎట్టి క్రియలు చేసినా, నువ్వు మనుషుల్ని పొద్దున దైవజనులు మాట్లాడుతూ నేను రాత్రి కూడా మాట్లాడుతూ ఈ వాక్యం జ్ఞాపకం చేస్తాం. మేము ముగ్గురు మాట్లాడినప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తాం. ఏంటంటే నేను కానీ విల్సన్ గారు కానీ బెంజమిన్ గారు కానీ మేము ముగ్గురు వాక్యం మాట్లాడినప్పుడు ఇదొకటి జ్ఞాపకం చేస్తాం. ఏంటంటే అక్కడ చెప్తాడు దశలోనికలు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే. మనుషులు ఎంతవరకు సంతోషపెడతామండి? ఏమండి దైవజనులు ఉన్నంతకాలం
దైవజన్ని సంతోషపెట్టాం. ఎందుకంటే అమ్మో రాకపోతే ఏమి తిడతారో ఆయన, ఏమంటారో, సంఘంలో పరువు తీసేస్తారేమో, ఏమంటే లేకపోతే అందరి ముందు పట్టుకొని తిడతారేమో, భయం. పెద్ద ఆయన కదా, మనుషుల్ని సంతోషపెట్టడం ఎంతసేపు. దైవజన్లు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరిని సంతోష పెడతారు? నన్నా, విల్సన్ గారినా, బెంజమిన్ గారినా, ఎవరిని సంతోష పెడతారు? జాన్ శ్రీరామ్ గారినా? మన హృదయములను పరీక్షించి దేవుణ్ణే సంతోషపెట్టాలి, మనుషుల్ని కాదు. ఎంతకాలం అంటే కొంతకాలమే, ఏదైనా కొంతకాలమే. ఆకలి బాధ కొంతకాలమే, పాప జీవితమా కొంతకాలమే. ఏది శాశ్వతమైందంటే ఆయన కృప శాశ్వతమైనది, ఆయన ఇచ్చింది సమస్తమే శాశ్వతమైనది. ఆయన చెప్పినవాడు నెరవేర్చినవాడుగా ఉన్నాడు, ఆయన తిరిగి వస్తాడన్న మాటదే. ఆయన వచ్చినప్పుడు వేల పరిశుద్ధులతో వస్తాడు, పరిశుద్ధులతో వచ్చి పరిశుద్ధుల్ని ఎదుర్కొంటాడు, అందరినీ కాదు. ఆయన వస్తాడు, తప్పకుండా వస్తాడు. వస్తానని చెప్పినవాడు వచ్చాడు, ఆయన కార్యం సఫలపరిచాడు, ఆయన వెళ్ళిపోయాడు. నేటి దినాల్లో మనమే లేనిపోయినాయి, మొక్కులని, కొండలకు వెళ్ళి గుండు కొట్టించుకోవడమని, ఏమండి శ్రమ దినాలని లేనిపోయినాయి. అన్నీ మనం పుట్టించుకొని మనం చేసుకుంటున్నాయి, లేని లేని ఆచారాలు మనం చేస్తున్నాం. విశ్వాస విధానంలో మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేది భక్తి కాదండి, దేవుని చిత్తం చేసేదే భక్తి. మేము ఈ దినాన్న గత 19 సంవత్సరాలుగా చేస్తున్నాం, ఏదో ఒక ఆచారంగా కాదు. ఒక దినాన్న మనకు కూడా ఈ దినము వస్తుంది, తప్పకుండా మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన అది జాగ్రత్త కలిగి మన విశ్వాసంతో దేవుని వైపు చూసే స్థితి ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అత్యంత కృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయగల నామం బట్టి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఈ కొద్ది మాటలు మీరు దీవించి ఆశీర్వదించండి, నీరు కట్టి ఫలింపు చేయండి. మేమెవరు మాట్లాడినా, ఏం మాట్లాడినా ప్రభువా నాయన, అది మా ఆత్మీయ స్థితి కట్టుకోవడానికి. అది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరికి వ్యక్తిగతం కాదు, ఎవరిలో ఆ మార్పు అవసరమో, ఎవరిలో మారు మనసు అవసరమో. బిడ్డలు మీరు దర్శించండి, సిద్ధపరచండి, ఆయత్తపరచండి. రేపు పొద్దున మరణమైన తర్వాత మేమేమవుతాం మాకు తెలియదు. మేము బ్రతికుండగానే, మా జీవితాల్లో మాకు అన్ని చక్కగా ఉండగానే మా స్థితిని మారడానికి, మీకు ఇష్టం అవ్వడానికి మీరు కృప చూపించండి అయ్యా. ఏమి చేరణం తీర్చలేను. ఈ మధ్య హానకాల సమయంలో మేమందరం చేరి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. అన్ని విషయాలు ఆదరించి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.